අප කර ඒඥාත් නරව මල්ලි ඒමොන්ටඩක් තෑරේ පෙරන්ඩේ අප කර මිරල රෝජයෙන් රකල් ොන්ඩත්තුන්ට මනාම අම නොදල සෙකට ුට පතටම ඩ් ගන්න බෝ බා චන්ටිකරු මිරූර් කොන්ඩි దోసలకు చట్నీ చేద్దామంటే మిక్సీ పనిచేయట్లేదు. అందుకే నా బుర్రంతా వాడి దీన్ని బాగా చేయడానికి ట్రై చేస్తున్నాను. అయితే బాగోదులేండి. ఎందుకు అవ్వదు చంటి గారు, నా బుర్రంతా వాడుతున్నానని చెప్తున్నాను కదా. అది లేదు కాబట్టి బాగోదేమో అనిపిస్తుంది. బుర్ర పగిలిపోద్ది చంటి గారు. వద్దండి, నా బుర్ర కూడా మీలో అయిపోద్దేమో. అయినా మీకెందుకు, దీన్ని ఎలాగోలా నేను బాగా చేసేస్తాను. ఒకవేళ బాగోలేదనుకోండి, ఓనర్ అంకుల్ వాళ్ళ ఇంట్లో రోల్ ఉంది, తెచ్చి రుప్పేస్తాను. అయ్యో అప్పుగారు, ఎందుకండి అంత ఇబ్బంది పడ్డాం? గత 3 రోజుల నుంచి చట్నీలు చేస్తూనే ఉన్నారు కదా, ఈ అల్టికే ఆవకాయ పచ్చడి వేసుకొని తినేద్దాం. అయ్యో, ఆవకాయ పచ్చడి వేసుకుని తినడం ఎందుకు? నేను చెప్పాను కదా చేస్తానని, ఎలాగోలా చేసేస్తాను. అప్పుగారు, మాకు ఈ పూటకి ఇదే తినాలనే ఉండదండి. ఆ పూటకే ఉంటే అది తినేస్తాం. అయినా అదంతా నాకు తెలీదు, నేను చేస్తాను, మీరు తినాలి. చట్టి, ఒరే చట్టి. ఈయనెందు పిలుస్తున్నాడు? అప్పుగారు ఎక్కడికి? పిలుస్తున్నారు కదా. ఆయన పిలిచింది నన్నండి, నన్ను పిలిచినా మీరు వెళ్ళిపోతారా? ఒరే చట్టిగా, నిన్నే ఉన్నానా, వస్తున్నాను. 3-4 సార్లు పిలుస్తాడు ఊరికే. అప్పుగారు మీరు చట్నీ చేయకండి. హా అంకుల్, ఎందుకు పిలిచారు చూడండి. చట్టి, ఏండా పిలిచావు? ఒరే మీ అమ్మకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదరా. అదేంటన్నా, నేను రాత్రి కదా మాట్లాడాను. ఏటి, నేను రాత్రి మాట్లాడావా? ఫోన్ చేసి అదే చెప్పేస్తాను. నాన్న వద్దు, నాన్న మళ్ళీ నన్ను తగులుకుంటుంది. అరే ఫోన్ చేసి ఆ సర్టిఫికెట్ అలా ఉన్నాడు, వేళకి తింటున్నాడా లేదా అని ఓన సతాయించేస్తున్నారా? మాట్లాడొచ్చు కదా. మరి అలాంటప్పుడు నీతో తీసుకురావచ్చు కదా నాన్న. నేను ఆ ముక్కే చెప్పాను, కానీ మీ అమ్మ ఇంటేగా. తీరా ఇక్కడికి వస్తే నీతో ఓ 4 రోజులు అలవాటైపోయి తర్వాత ఊరు వెళ్తే ఇబ్బంది పడిపోతానేవో అని రానంది. తీరా ఇప్పుడు ఫోన్ చేసి ఏమి నన్ను ఒంటరి గోదలిసి వెళ్ళిపోయావు, నన్ను నీతో తీసుకెళ్ళొచ్చు కదా అని సతాయించేస్తుంది. నన్ను ఏసేయమంటావు? ఇప్పుడు అర్థమైందా నాన్న, నేను ఊరు రావడానికి ఎందుకు అంత ఆలోచిస్తాను? సరే, అది ఎక్కడో దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి రా. నువ్వు కళ్ళ పెట్టే రాస్కారాలు ఏమున్నాయి? ఉద్యోగమా సద్యోగమా? నాన్న, నీకు దూరంగా ఉంటూ ఉద్యోగం చేస్తే నువ్వు ఎంత ఆనందపడతావు. అంతకంటా మంచి వార్త నీకు త్వరలో చెప్తాను, సరేనా? మంచి వార్త? ఏంటా అది? మరి చెప్పు 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 చెప్పు. ఇప్పుడేగా త్వరలో చెప్తానని చెప్పాను, త్వరలో చెప్తానులే. ఏం మాట్లాడతావు, ఏం చేస్తావు, ఎవరికి అర్థం కాదు కదా. అంతేలే, నీ కొడుకునిగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడతాది. అప్పుగారు. చెప్పండి చంటి గారు. మీరు మధ్య చంటితో కన్నా వంటతోనే ఎక్కువసేపు ఉంటున్నారండి. ఓ, అదా మీ కడుపు మంట. అది సర్లేండి, కానీ ఏం వండుతున్నారు? దొండకాయ గుడ్డు. దొండకాయ గుడ్డ? ఇప్పుడు దొండకాయ ఉండేవాళ్ళని చూశాను, గుడ్డు ఉండేవాళ్ళని చూశాను, ఇలా రెండు కలిపి ఉండేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానండి. అంటే అంకుల్కి ఏం తినాలో అర్థం కావట్లేదంట, అందుకే అంకుల్ కావాల్సిన 2 కూరలు వండేస్తున్నాను. రెండు వండాలంటే 2 విడివిడిగా ఉండాలండి, ఇలా 2 కలిపి ఉండకూడదు. చంటి గారు, మా నాన్న అమాయకుడు కాబట్టి తినేస్తాడు గారు. చాలు, చాలా చేశారు. ఎందుకే చెప్పండి, ఎందుకు వచ్చారు? ఏదైనా కావాలంటేనే మీ దగ్గరికి రావాలండి. చూడాలనిపించింది, వచ్చేసాను.
అంటే రే సంటే మళ్ళీ వస్తాను బయలుదేరండి రే సంటే వస్తున్నా ఈయనకి పనే ఉండదు సంటిగా బా వచ్చానా ఏనా పిలిచావు ఏ లేదురా ఎందుకో నేను చూడాలనిపించింది అందుకే పిలిచాను ఏంటి చూడాలనిపించిందా ఏ మాకు చూడాలనిపించదా మమ్మల్ని చూడనివ్వా అందుకే కదా పిలిచింది కూస కూస నన్ను నువ్వు నిన్ను నేను చూసుకుందా కూసరా ఏటు కూర్చోవాలా నాకు చూడాలనిపించింది నిన్ను కాదు ఓ పని చేస్తాను రాత్రి పడుకోకుండా కూర్చుంటాను ఒకళ్ళ మొగలని చూసుకుందాం సరేనా తెల్లారన్నా వదిలే ఏటన్నా ఊరికే పిలుస్తావు ఎందుకు పిలుస్తావు తెలియదు అదే పని ఉన్నట్టు తెక్కాలి నా కొడుకు తెక్కాలి నా కొడుకు అనవసరంగా ఈయన కలవరించి బంగారులాంటి నిద్ర పోటు చేసుకున్నాను తిరిగిన ఆ మీద తిరగబడతాడు తేంగారు నా కొడుకు చెచే సండే రే సండే అప్పు గారు చండి గారు ఏం చేస్తున్నారండి అది అంకుల్ లుంగి ఎలా నలిగిపోయిందో చూడండి అందుకే ఇస్త్రీ చేస్తాను బాబోయ్ లుంగికి ఇస్త్రీ చేయడం ఏంటండి అప్పగారు మీ పిచ్చికి ఈ మధ్యన హద్దు అదుపు లేకుండా పోతుందండి చండి గారు అన్నట్టు ఇదేంటి ఇదే మా నాన్న రుమాలు అంకుల్దా ఇలా ఇచ్చేయండి ఇది కూడా ఇస్త్రీ చేసేస్తా అయ్యో 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 అప్పగారు మీరు మరీ ఇంత ప్రేమ చూపించేస్తాను మా నాన్న కొడుకునే కాదండి మీరు ఒప్పుకుంటే కూతున్నాను ఇచ్చేస్తాడు అంటే ఓ అప్పగారు బయట చల్లగా ఉంది అలా డాబా మీదకి వెళ్దామా డాబా పైకా ఒరే సంటి అయిపోయాడు నాన్న ఇవ్వాలా అరే సంటిగా అరే సంటే ఏంటన్నా ఏ లేదురా నీ బట్టలు ఏమన్నట్టు తీసుకొచ్చి పాడి మరతెట్టేస్తాను అందుకే పిలిచావా మరతడ్డానికే ఏంటన్నా నన్ను మడత పెడుతున్నావు చాలదా నా బట్టలు కూడా మడత పెట్టాలా ఎట్రాటగట్ట ఇంకో విషయం ఇవాళకి నా పేరు పెట్టి నన్ను ఇంక పిలవక ఏమిరా కొంప తీసి పేరు కానీ మార్చుకున్నావా ఏంటి అది ఒక మనిషిని తన పేరుతో రోజుకి 10 సార్లు కంటే ఎక్కువ పిలవకూడదట అలా పిలిస్తే ఆయుష్ తగ్గిపోతుందట నా ఆయుష్ తగ్గిపోవాలనుకుంటే ఒకసారి అమ్మకి ఫోన్ చేసి ఓ మాట చెప్పి 10 సార్లు 100 సార్లు నీ ఇష్టం వచ్చినంత సార్లు పిలుచుకోనన్నా ఒరే సంటి ఈ మాట నేను ఎక్కడ వినలేదురా నేను కూడా ఎక్కడికి వచ్చాకే విన్నానన్నా ఓహో ఇంకో విషయం ఇవాళకి నీ 10 కోట అయిపోయింది నాన్న ఇంకొక్కసారి నన్ను పిలిచావనుకో నీ కొడుకు ఈరోజు అసలు నేను పిల్లరా బాబు లేదు ఇదిగో రేపటి నుంచి లెక్కెట్టుకొని పిలుస్తాను ఎక్కడ ఏం లేదు లెక్కెట్టుకొని పిల్లాలంట ఏటవుతుంది ఏటో అమ్మయ్యా అప్పగారు చెప్పేశానండి చెప్పేశారా నేను నమ్మను మీరు ఇలాగే చెప్పేసా అంటారు మళ్ళీ అంకుల్ వచ్చి దోస్తు గారు చెల్లి అది ఇది అంటారు ఎలాని అయ్య బాబాయ్ నేను చెప్పలేదండి బాబు ఇలాగే 10-15 సార్లు నా పేరు పిలుస్తారు ఇష్టం అని చెప్పాను ఇంక నన్ను పిల్లలండి మనం చక్కగా మాట్లాడుకోవచ్చు ఏ అప్పగారు మేడం మీదకి వెళ్దామా
మేడం మీదకా? అప్పు అమ్మ అప్పు, ఏదో పని ఉండి పిలిచుంటాడండి, మీరు వెళ్ళొచ్చండి, మన మేడం మీదకి వెళ్దాం. సరే వెళ్ళేసేస్తా. లుంగిని ఇస్త్రీ చేయడం అంట. అప్పు చెప్పండి అంకుల్. ఏం చేస్తున్నారు అంకుల్ మీరు? బట్టలు మాట్లాడుతున్నానమ్మా. అరే ఏంటమ్ ఇది? లేకపోతే మీరు బట్టలు, ఆహా మీరు కష్టపడతారా అమ్మా? ఇప్పుడు నువ్వేసేస్తున్నావు? బట్టలు మడత పెడుతున్నాను అంకుల్. బాగుందమ్మా, బాగున్న బట్టలు మడతలన్నీ ఇప్పేసి తిరిగి మడతెడతావా? నీకేమైనా పిచ్చా ఎర్రే ప్రేమ. అయినా మీరు ఇంటికి వచ్చిన రోజే మీకు చెప్పాను కదా ఈ ఇంట్లో ఉన్నన్నాళ్ళు మీరు పనిచేయకూడదని. అందుకే అయినా మీ కష్టం వృధా అయిపోయినా పర్లేదు, మీరు మాత్రం ఈ ఇంట్లో ఉన్నన్నాళ్ళు కష్టపడకూడదు. అదేటమ్మా, కష్టం వృధా కాకూడదంటే కష్టపడాలి కదా. హా కష్టపడండి, నేనేమో మీ కష్టం వృధా చేస్తుంటాను. ఏదో ఒక రోజు మీకే చిరాకు వచ్చేసి కష్టపడటం మానేస్తారు, అప్పుడు నేనుంటాను అంకుల్ మీకోసం కష్టపడటానికి. మీ ఆంటీ కూడా ఇంతేనమ్మా, ఊళ్ళో నన్ను ఏ పని చేయనీదిగా. ఎందుకి ఎందుకు పిలిచారు అంకుల్ నన్ను? లేదమ్మా, మన ఊర్లో అయితే ఆ పంచాయతీ గొట్టకడ కూర్చొని నలుగురు ఏదో పిజ్జాపాటి మాట్లాడుకోవడం అలవాటు. పిజ్జాపాటి? పిజ్జా పార్టీ కాదమ్మా, పిచ్చా పార్టీ. పిచ్చా పార్టీ? ఓ, మీరు పిచ్చోళ్ళతో కూడా పార్టీ చేసుకుంటారా? నీకు తెలుగు ఎంత బాగా వస్తుందో నాకు తెలియదమ్మా. పిచ్చా పార్టీ అంటే పోసుకోలు కబుర్లు చెప్పుకుంటాం అనమాట. పైగా ఇక్కడ మాట్లాడుకుందామంటే మీ ఆంటీ కూడా లేదు. పోనీ ఆంటీ పిలిచి మాట్లాడదామంటే ఈరోజు నీ కోట 10 అయిపోయింది, ఇక నన్ను పిలకూడదు, పిలిచావనుకో అదైపోతే ఇదైపోతుంది భయపించేస్తున్నాడు. అందుకే ఇచ్చా. వద్దులే వద్దులే, మళ్ళీ ఆడు పేరెత్తి ఏ ప్రమాదం వస్తుంది ఏటో. అందుకే ఏం తోచక నేను పిలిచానమ్మా మాట్లాడదామని. కూసో కూసో కూసు కూసో కూసో. ఇప్పుడు చెప్పు. మీరు ఇలా కూర్చొని ఎన్ని కబుర్లు చెప్పమన్నా చెప్తాను అంకుల్, కానీ ఇంట్లో ఉన్నన్నాళ్ళు మీరు మాత్రం అస్సలు కష్టపడకూడదు. మీ ఆంటీ కూడా ఇంతేనమ్మా, మగాడు ఊరి మీద పని చూసుకోవాలా, ఆడది ఇంటి పని చూసుకోవాలా అంటది. నన్ను పూసుకు పూల పని కూడా చేయనీదనుకో. అయినా మగాడు ఎంతసేపు కష్టపడతాడమ్మా? ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడతాడు, తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు సాసి తొంగి ఉంటాడు, అంతేగా మరి ఆడది? పొద్దు పొడిసిన దగ్గర నుంచి పొద్దు పోయేదాకా కట్టబడుతూనే ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఆకలి తీర్చి అందరూ పడుకునేదాకా కానీ పడుకోదు. మీ ఆడల కట్టంతో పోలిస్తే మా కట్టం ఎంతమ్మా? నీలా కట్టబడేదాన్ని చూస్తే నా కోటే బెంగ. ఇప్పుడు నీలాంటిది నా సెంటిగాడికి పెళ్ళంగా వచ్చిందనుకో, ఆడెక్కడ సోంబేరుగాడు అయిపోతాడేమోనని బెంగ నాకు. మరి చంటిగారు ఊర్లో పనిచేరా అంకుల్? అసలు ఆడేం పనిచేస్తాడమ్మా, గాలికి తిరుగుతూ ఉంటాడు. కానీ ఒక విషయం అమ్మా, ఆడెంత గాలి తిరిగినా అందరూ మనోళ్ళు మంచోళ్ళు అనుకునే మంచి మనసమ్మాడిది. కానీ ఆ దేవుడు ఆడి నుదుటిని ఎలా అట్రా త్రాసాడు, ఎలాంటి పిల్లని ఇస్తాడు, మనవేటి చెప్పగలం సేపు. ఈ శాలని చెప్పి నీకు బోర్ కొట్టించినట్టున్నాను. లేదంకుల్. లోపల పెట్టి అంత చూసుకుంటాను. అప్పుగారు కూర్చోండి, బయట బాగుంది. అమ్మా అప్పు. వస్తున్నాను అంకుల్. అప్పు చంటి గారు మీకు ఒకటి చూపించరా? అమ్మా అప్పు. వస్తున్నాను అంకుల్. అమ్మయ్య అప్పు గారు మొత్తానికి మీకు ఖాళీ కుదిరిందండి. అమ్మా అప్పు. అప్పు అప్పుగారు ఎక్కడికండి? అబ్బా ఆగంచండి గారు, అంకుల్ పిలుస్తున్నారు కదా. అప్పుగారు నాన్న ఒకడు
అప్పో వస్తున్నాను అంకుల్. చెప్పండి అంకుల్. రామారా కూర్చో కూర్చో. ఏ లేదమ్మా, ఈ టీవీలో తెలుగు ఛానల్ ఎక్కడ వస్తున్నా తేలకలేదు, కాస్త చూసి పెడతావా? ఏంటి నాన్న పచ్చారు అప్పు 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 అనుకుంటూ, మాకేం పనులు ఉండవు ఆవిడతోటి? ఆమెతో నీకు పని ఏట్రా? ఆవిడకేం పనులు ఉండవా అంటున్నాను. ఆహా, నాకేం పనిలేవు అంకుల్. చెప్పిందిగా బుద్ధి వచ్చిందా పొలాపలకే? అది కాదు నాన్న, ఇందాక చెప్పాను కదా పచ్చారు పేరు పెట్టి పిలిస్తే ఏమొద్దు. నేను తెలియతోనే కాదురా, ఈ రోజు ఎక్కట్ట 6 సార్లు అయింది, ఇంకా 4 సార్లు ఉంది. ఎల్లెల్లే అబ్బా అంకుల్, మీరు ఎన్నిసార్లైనా పిలవండి, తన అలానే అంటాడు. కానీ బుద్ధొచ్చిద్దా ఎల్లప్పకే. అప్పు గారు, మీకు పరీక్షలు ఉన్నాయి కదండి, చదువుకోవాలి కదా. నేను ఆల్రెడీ చదివేసుకున్నానండి, మీరు వెళ్ళండి. అరే అమ్మాయి నీలేగా, ఈ బాపతి కాదు, ఎప్పుడో చదివేసుకొని ఉంటుంది. ఆహా, మీరు మాత్రం ఇది మరి, మీరు ఇదే కదా. ఎవరు నా మీద తరపడుతున్నావు? చూడమ్మా, నేను ఈయన చూద్దామని ఈయన ప్రేమతో ఎవడుకొస్తే చూడికి మాట నాతో గొడపడతాడు వీడు. ఓ పని చేద్దాం అంకుల్, ఈ రోజు నుంచి చంటి గారు ఆ రూమ్ లో ఉంటారు, మన ఇద్దరం ఈ రూమ్ లో ఉందో. అది మా మంచి మాట చెప్పు. చెప్పింది కదా వినపడలేదా? ఎలరా, ఎలా వెళ్తానులేండి నా రూమ్ లోకి. నేను సేపు అలా చూస్తాడు. దీనిలో వస్తాయి తెలుగువన్నీ. ఈ బటన్ నొక్కితే, ఇది నొక్కితే, ఈ ముందు నొక్కితే వచ్చేస్తాయి. వచ్చింది వచ్చింది వచ్చింది. అదేంటి ఈ 3 తెలుసానులమ్మా? దీనిలో ఈటీవీ ప్లస్ వస్తుంది. అవునా, వచ్చింది వచ్చింది వచ్చింది. దీనికోసం తప్పటి చూస్తున్నాడు. అంకుల్ మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అట్టగనమాట, నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను చూస్తా. ఏటప్పు గారు నా రూమ్లోకి వచ్చారు. అయ్యో అలా అంటారేం చంటి గారు, అయినా మీరేంటి, అలిగారా లేకపోతే అలిగినట్టు నటిస్తున్నారా? నటించడమేటండి, నేను అలిగాను. మీరు అలిగారో లేదా ఇవన్నీ అల్లుతున్నారో నాకు తెలుసులేని చంటి గారు. అల్లడమేటండి, నేనేమైనా మిసన కుట్టే ఉన్నా? అంకుల్ ఏమడిగినా కాదు, కుదరదు, వద్దు అని మీరు చెప్పేసి అవన్నీ నాతో చేయించేది, తర్వాత ఆయన నన్ను వద్దు అనకూడదనే కదా. నాకు అర్థమైందండి, నాకు ఆయన దగ్గర అవ్వాలనే కదా, మీరు ఆయన దూరం పెడుతున్నారు, అంతేనా? నేను అంతేనండి, అంకుల్కి కావాల్సినవన్నీ చేస్తుంది, నాకు మీరు కావాలి కాబట్టి. మీరే అన్నారు కదా నేను నాలా ఉంటే ఎవరికైనా నచ్చేస్తాను అని. చూద్దాం అది కరెక్టో కాదో, కానీ మీరు మాత్రం అంకుల్తో ఎప్పట్లానే ఉండండి. అప్పు గారు, మీరు ఇందాక అన్నారు కదండి అంకుల్తో నేను ఆ రూమ్లో ఉంటా, నువ్వు ఈ రూమ్లో ఉండు అని, అది సరదాకే అన్నారు కదండి? కాదే. అప్పు గారు, అంటే నాన్న ఉండేది 10 రోజులే అండి, తర్వాత వెళ్ళిపోతాడు, ఇంకా కొన్ని రోజులు. అవునా, సరే అయితే ఒక పని చేద్దాం, ఒకరోజు మీరు అంకుల్తో ఉండండి, ఒకరోజు నేనుంటాను. సరే అప్పు గారు. ఇంకేంటి ఈరోజు ఎవరుంటారు, మీరా నేనా? నేనే నేనే.
నానా. అదేట్రా నా పక్కన తగలడ్డా, ఆ అమ్మాయి చెప్తే అర్థం కాలేదా? నీ బట్టలు ఏమని ఈ గదిలో తీసుకొని ఆ గదిలోకి వెళ్ళు. కొడుకుని దూరంగా వెళ్ళిపోమంటావు ఏంటి నాన్న? అది సారు తమరే అన్నారు కదా పిలవకూడదు పలకూడదు అని. తర్వాత ఇబ్బందులు ఎందుకని నేను ఈ గదిలో ఉంటాను, తవరెళ్ళి ఆ గదిలో తగలాడండి. అదేనన్నా అలా అంటావు? ఊర్లో ఉన్నావు దూరంగా ఉన్నావంటేనే ఊరుకోలేను. అలాంటిది నేను ఊరకే వేసే మూడు అడుగులు దగ్గరలో నువ్వు ఉంటే దూరంగా ఎలా ఉంటాను నాన్న? ఒరసంటి, ప్రేమ లేనివాడు చూపించినా అది కనపడదురా? అలాగే ప్రేమ నోడు చూపించకపోయినా కనపడుతుందిరా. ఎందుకంటే అది కంటికి కనిపించేది కాదురా, మనస్సుకు అనిపించేది. అయినా నా కొడుకు నా మీద ఎంత ప్రేమందో నాకు తెలియదేట్రా. నాన్న ఒకసారి నించో. ఎందుకురా? నించో నాన్న చెప్తాను. దేనికంటే నించో నాన్న. అబ్బాబ్బా ఉండరా దా. ఇదే ట్రోర్ మా సొంటోడు చాలా మంచోడు. దా నాన్న టీవీ చూద్దాం, చాలా రోజులైంది ఇద్దరం చూసి.